థ్యాంక్ యూ మ్యామ్ ఇది నా ఒక్కడిది అని చెప్పను డెఫినెట్లీ చదివింది ఎగ్జామ్స్ రాసింది ఇంటర్వ్యూ ఇచ్చిందని నేనే బట్ చాలామంది సపోర్ట్ ఉండింది సబ్జెక్ట్ వైజ్ అయినా మోరల్గా అయినా ఫైనాన్షియల్గా అయినా చాలా మంది కలిస్తేనే ఈ ఎగ్జామ్ ఇంత తొందరగా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను కానీ మీకు ఈ సంవత్సరమే ఫస్ట్ అటెంప్టే అందులోనూ నలభై ర్యాంక్ వస్తే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదట మీతో సహా ఎలా సాధ్యమైంది అంటే మ్యామ్ నేను కూడా అనుకోలేదు అసలు నేను ప్రిలిమ్స్ మన లాస్ట్ ఇయర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది ఫిబ్రవరి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ టైంలో అసలు నేను ఫిలిమ్స్ అనుకున్నాను అవ్వదేమో ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నానని కానీ రాశాక ప్రిలిమ్స్ షాక్ అయ్యా అప్పుడు మెయిన్స్ వదిలేద్దాం అనుకున్నాను వదిలేయడం అంటే రాద్దాం ఏదో ఒకటి లైట్గా అట్లా టైంపాస్కి వాడు అంత కష్టపడి స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు టైం ఉంది ఏజ్ అనుకున్నాను అప్పుడు మా ఫాదర్ ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు సరే మీకు ఇది వస్తే బెస్ట్ యూజ్ చేసుకోవాలి కదా అని అంటే అప్పుడు ఏదో కష్టపడి పైన కింద అయ్యి ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మెయిన్స్ అప్పుడు చాలా ఎక్కువ చదివా మ్యామ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ అసలు సోషల్ లైఫ్ లేకుండా అప్పుడు చాలా కష్టమైంది తర్వాత దాని ఫ్రూట్స్ కనిపించినాయి ఒక టూ మంత్స్ తర్వాత ఇంటర్వ్యూలో మన నాకు సెకండ్ హైయెస్ట్ వచ్చింది మ్యామ్ దానికి ఒక ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసింది అసలు మెయిన్స్ వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పేరు చెప్పలేను ఒకళ్ళు చెప్తే ఇంకోటి ఫీల్ అవుతారు కానీ ఇంటర్వ్యూకి నేను తప్పకుండా చెప్పొచ్చు అనుకుంటున్నాను ఆమె పేరు ప్రశ్న అండి ఓకే ఆమె వల్లే నాకు టూ జీరో సిక్స్ వచ్చినాయి అనుకుంటున్నాను షీ నియర్లీ టూ మంత్స్ నాకు కంటిన్యూస్గా హెల్ప్ చేసి ఆమె ఇంటర్వ్యూ తొందరగా అయిపోయింది ఓకే అందుకని నాకు హెల్ప్ చేయగలిగింది లేదండి వాళ్ళు అన్ఫార్చునేట్లీ అవ్వలేదు అంటే అన్నా కదండి చాలా ఫ్యాక్టర్స్ కలవాలి దానిలో లక్ ఒకటి లక్ ఉండాలండి ఇంత పెద్ద ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్ ఇన్ని పేపర్స్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మళ్ళీ డిఫరెంట్ బోర్డ్స్ లక్ అనేది ఉండాలి అది మైండ్లో పెట్టుకొని ఎవరైనా ఈ ఎగ్జామ్లోకి లోకి రావాలి అనుకుంటున్నాను మీరు యాక్చువల్లీ ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారేమో అని నాకు ఎక్కడ వచ్చిన డౌట్ కరెక్టేనా లేదండి అంటే కలిసి నేను నేను నా అది కోచింగ్ అయింది వాజీరామ్ ఆన్లైన్లో అయింది ఎందుకంటే టూ ట్వంటీ వన్ సెకండ్ వేవ్ కోవిడ్ జరుగుతుంది మొత్తం ఆన్లైన్లో జరిగింది తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది ప్రిలిమ్స్ అయ్యాక నేను మేడం బాలత మేడం గారి దగ్గరకు వచ్చాను నాకు నేను ఫిలిమ్స్ అవ్వదు అనుకున్నాను కదా రైట్ ఎలా మార్క్స్ ఇప్పుడు స్కోర్ వచ్చిందండి నైన్టీ టూ వచ్చినాయి అంటే కట్ ఆఫ్ కంటే ఫోర్ మార్క్స్ ఎక్కువ అంతే ఓహో సడన్ గా అయిపోయే వరకు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మనకి నియరెస్ట్గా ఎవరు ఉన్నారు కలవడానికి గైడ్ చేయడానికి అనుకుంటే మేడం దగ్గరకు వచ్చాను అప్పుడు మేడం ఈ టెస్ట్ సిరీస్ అది తీసుకొని తీసుకొని చెప్పారు ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా రైటింగ్ మెయిన్స్కి మనం బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలండి ఎందుకంటే పేపర్ ఫినిష్ అవ్వడమే ఒక పెద్ద ఫీట్ పేపర్ ఫినిష్ అయ్యాక క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ బాగుండాలి అన్నీ బాగుండాలి లాస్ట్కి నాకు ఇంటర్వ్యూలో కూడా అంత హైయెస్ట్ రావడం వల్ల సెకండ్ హయ్యెస్ట్ రావడం వల్ల ఐఏఎస్ వచ్చింది లేకపోతే ఐపీఎస్ ఏదో వచ్చేదండి ఐఆర్ఎస్ వచ్చేది మీ ఇంటర్వ్యూలు అన్నీ చూసాక నేను ఫీల్ అయింది ఇన్ ఎంట్రీ తర్వాత యు ఆర్ సచ్ ఏ హంబుల్ పర్సన్ అనిపించింది అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ టు చూస్ యూ అనిపించింది నాకు థ్యాంక్ యూ మ్యామ్ నేను కూడా అంటే అక్కడ వాళ్ళకి కనిపించిందో లేదో నాకు తెలియదు కానీ మ్యామ్ నాకు చాలా మంది జర్నలిస్ట్ తర్వాత ర్యాంక్ వచ్చాక వాళ్ళు మాట్లాడాక నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు అనిపించింది ఇదే హంబుల్గా ఉండడం ఇంకొకటి ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇది హెడ్కి తీసుకోకుండా అదే అంటున్నాను ఇప్పుడు వచ్చిన విజయాన్ని మీరు ఎక్కడ నెత్తి నెక్కించుకోవాలి స్టార్టింగ్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అది మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ ర్యాంక్ చదివితే ఇదంతా వస్తుంది కానీ అయితే చెప్పొచ్చు అనుకుంటే చాలా మంది నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మ్యామ్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి ఎంత ఉన్నా చాలా ఒదిగి ఉంటారు నాకు కూడా అట్లా ఉండడమే మంచిగా అనిపిస్తుంది అయితే ఈరోజు యాక్చువల్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుతూ ఉంది రైట్ ఫోర్ రైట్ త్రీ త్రీది ఫోర్లో వస్తుంది యా అయితే నన్ను చాలా మంది అడిగింది ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మెయిన్స్కి అయితే కనుక మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మెయిన్స్కి వెళ్లే ముందు అన్ని టకా టకా చూసుకుంటాం కానీ ప్రిలిమ్స్కి దీనికి షార్ట్ నోట్స్ పెద్దగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమి ఉండదు కదా సో ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఎలా మనం రివిజన్ చేసుకోవచ్చు ఎలా మనం చెక్ చేసుకోవాలి అని మంచి మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్ ఎవరు అడిగారు ఎందుకంటే ఫిలిమ్స్కి మనం ఇప్పుడు మెయిన్స్కి అనే దానికి మనకు టైం కన్స్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఫిలిమ్స్ అయ్యాకే మనం మెయిన్స్ చదవగలం ముందు గ్యాప్ ఇచ్చి కానీ ఫిలిమ్స్కి మన కన్స్టెంట్ ఏమి ఉండదు కొంతమంది వన్ మంత్ ముందు స్టార్ట్ చేసుకుంటారు కొంతమంది త్రీ మంత్స్ ముందు కూడా స్టార్ట్ చేసుకుంటారు సో టైం కన్స్టెంట్ ఉండకపోవడం వల్ల మనకి నోట్స్ మేక్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు ఒక ఎయిట్ నైన్ ఓ సబ్జెక్ట్స్ ఉంటాయండి దాంట్లో నాలుగు పెద్ద సబ్జెక్ట్స్ మూడో నాలుగు పాలిటీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్ హిస్టరీ ఇవి ఇవన్నీ హై ఇంపాక్ట్ సబ్జెక్ట్స్ అనమాట మేడం అంటే తక్కువ చదివితే తప్పకుండా దానిలో నుంచే క్వశ్చన్స్ వచ్చి మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో లాస్ట్కి వెళ్లే ముందు నేనైతే నేను పర్సనల్ చేసింది ఏంటంటే ముందు రోజు ఆ ముందు రోజు పాలిటీ రివైజ్ చేసుకున్నాం మ్యామ్ లక్ష్మీకాంత్ బుక్ టెన్ క్వశ్చన్స్ వచ్చినాయి టెన్ కరెక్టే అదే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనుకుందాం మనం ఎంత చదివినా ఇంకొక ద ఇంకెక్కడి నుంచో వస్తుంది క్వశ్చన్ అలాంటి వాటికి మనం ఆ లాస్ట్ ప్రెషియస్ టైం పెట్టకూడదు నా ప్రకారం అండ్ మనం లాస్ట్లో టెస్ట్ సిరీస్ కాకుండా అంటే మనం రాసిన మాక్ టెస్ట్వి కాకుండా ప్రీవియస్ టెస్ట్స్ ఉంటాయి కదా మ్యామ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి అయిన ప్రిలిమ్స్ టెస్ట్స్ అవి చూస్తూ ఉండాలి మ్యామ్ ఎందుకంటే ఎందుకంటే ఆ పేపర్ ఎలా సెట్ చేస్తారో ఆ సెన్స్ మన ప్యాటర్న్ మనం పట్టుకోగలుగుతాం ఎవరైనా పట్టుకోగలుగుతారు కొంచెంగా అది అర్థం చేసుకుంటే మనం ఆ మైండ్ సెట్తో ఎగ్జామ్కి వెళ్తే కొంచెం తక్కువగా ప్రిపేర్ అయినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది నాకు కూడా అదే జరిగింది చాలా మంది బుక్ ఎవరి బుక్ లిస్ట్ వాళ్ళకే ఉంది ఎవరి జర్నీ వాళ్ళదే యాక్చువల్గా కానీ అందరు అడిగిందండి బుక్ లిస్ట్ చెప్పించండి చెప్పించండి అని సో మీ బుక్ లిస్ట్ ఒకసారి వాళ్ళ కోసం చెప్తారు చెప్తాను మ్యామ్ ఎందుకంటే నేను కూడా మీ ఇంటర్వ్యూస్ని చూసే బుక్ లిస్టులు చాలా పట్టుకున్నాను పాలిటీ అయితే లక్ష్మీకాంత్ బుక్ అది అందరికీ తెలిసిందే మ్యామ్ దాంతోపాటు మెయిన్స్కి లక్ష్మీకాంత్ సరిపోదు సో విజన్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది మ్యామ్ మనకు విజన్ ఐఏఎస్ వెబ్సైట్లోకి వెళ్తే ఫ్రీ ఫ్రీ మెటీరియలే అవి చూసుకొని నేను ప్రిపేర్ అయ్యాను మెయిన్స్కి హిస్టరీకి మనకి ఓల్డ్ ఎన్సిఆర్టీఎస్ చాలు మ్యామ్ నేను న్యూ చదివి మళ్ళీ సరిపోవు అని చెప్పి మళ్ళీ ఓల్డ్కి వచ్చాను ఓల్డ్ ఎన్సిఆర్టీఎస్ సరిపోతాయి ప్రిమ్స్కి అయితే మోడర్న్ హిస్టరీలో స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంటుంది అది కూడా అందరికీ తెలుసు అది చదవాలి జాగ్రఫీ అయినా ఎకనామీ అయినా నేను ఓన్లీ ఎన్సీఆర్టీస్ చదివాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ అవి చాలు మ్యామ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కూడా చాలా కాన్సెప్షువల్గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద ఉంటాయి సో ఇవి చదివి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాము సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చాలా ట్రివియల్ సబ్జెక్ట్స్ మా ఉంటాయి చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తే కానీ అయినా కూడా ఇంపార్టెంటే మనం ఒకటి కూడా విడిచిపెట్టడానికి లేదు ఇవన్నీ నేను ఇంటర్నెట్ యూజ్ చేసి నా క్లాస్ నోట్స్ తో పాటు ఇంటర్నెట్ నుంచి చదువుకున్నాను మ్యామ్ ఎందుకంటే ఇప్పుడు చాలా మెటీరియల్ మనకి ఇంటర్నెట్లో చాలా ఫ్రీగా దొరుకుతుంది మంచి మంచి క్వాలిటీ మెటీరియల్ అది మనం దొరకబట్టుకోగలిగితే ఈజీగా పాస్ అయిపోవచ్చు తక్కువ టైంలో ఇంక బుక్ మొత్తం ఎత్తకడం అవసరం అవసరం లేదు మ్యామ్ మనకి హై క్వాలిటీ మెటీరియల్ దొరికిపోతుంది తొందర చదివి తొందరగా రివైజ్ చేసుకోవచ్చు